आंदोल नारायणगढ़ नियोजकवर्गाल्लो आर्थिक मंत्री हरीश राव पर्यटिंचारु। मेदक जिल्ला रेगोड मंडलम सिंधोलेलो 2.25 कोट्लतो निर्मिंचनुन्न पनुलकु आर्थिक शाखा मंत्री हरीश राव शंकुस्थापन चेशारु। नारायण खेड नियोजकवर्गम मनूर मंडलम बोरंच शिवारुलो बसवेश्वर लिफ्ट इरिगेशन सर्वे पनुलनु मंत्री हरीश राव प्रारंभिंचारु। मंत्री हरीश राव वेंट शासन मंडली प्रोटेम चेयरमैन भूपाल रेड्डी, जहीराबाद एंपी बीबी पाटिल, एमएलएलु भूपाल रेड्डी, चंटी क्रांति किरण, जेडपी चेयरपर्सन मंजूश्री, जयपाल रेड्डी पाल्गोन्नारु। ई सभलो मंत्री हरीश राव मात्लाडुतू तेलंगाण कोसम जीवितमंता कोट्लाडिन महनीयुडु प्रोफेसर जयशंकर आयन अडुगुजाडुलो नडुस्तू नीळ्ळु निधुलु नियामकालु चेपडतामन्नारु। రైతులు కూడా ఒకటి ఆలోచన చేయండి, పత్తి గాని తొగర పంట కంది పంట కొంచెం ఎక్కువ వేయండి, దానికి డిమాండ్ ఉన్నది। పోయినసారి కందులు మీరు చూసింది మంచి ధర వచ్చింది, 6000 మీద వచ్చింది, పత్తి కూడా మంచి ధర వచ్చింది, జరి జొన్నలతో తిప్పలైతుంది, జొన్నలు ఎవరు బుక్కలేవు, పోయిన ఏడాది ఉన్న జొన్నలు మొత్తం ఉచ్చిపోయినాయి గోడౌన్లల్ల, అమ్ముతామంటే ఎవరు కొనుక్కుంటే మరి ముందుకేస్తలేదు, పశువులకు దానికి తప్ప ఎందుకు పనికొస్తలేదు। అందువల్ల దయచేసి ఇది ప్రభుత్వం మనది, మన మనకు నష్టం కావొద్దంటే కొంచెం జొన్నలు పండించుడు తగ్గించి పత్తి గాని కంది గాని వరి గాని ఇతర పంటలు ఎక్కువగా చేయండి। తొగరు పంటకు మంచి డిమాండ్ ఉన్నది, పత్తికి కూడా మంచి డిమాండ్ ఉన్నది, మీరు దయచేసి రైతు సోదరులు పత్తి కంది లాంటి పంటల వైపు వెళ్ళండి। మా కలిహేర్ రైతులు నారాయణకేర్ రైతులు మీరు వరి పంట చేస్తారు, మా వ్యాపార శాఖ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు, నేను మీతో కోరేది ఏంటంటే నాట్లేసుడుకు లేబర్ దొరకలేదు, వరి వెదజల్లే పద్ధతిలో పండిస్తున్నారు, ఇప్పుడు వరి వెదజల్లే పద్ధతి, నారు ఓసులు లేదు, నాట్లేసులు లేదు, డైరెక్ట్ సల్లుడే, ఎకరానికి 10,000 పెట్టుబడి తగ్గుతున్నారు, 10,000 రూపాయల పెట్టుబడి తగ్గి రైతుకు 2-3 క్వింటాల పంట ఎక్కువ వస్తున్నది, 15 రోజుల ముందే పంట వస్తున్నది, రైతుకు మేలు జరుగుతుంది కనుక వరి వెదజల్లే పద్ధతుల్లో కూడా మరి వ్యాపార శాఖ అధికారులు రైతులు అందరూ కూడా సాగు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరిని కోరుకుంటూ టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చెప్తాం। భూముల రిజిస్ట్రేషన్లు ధరణి వచ్చింది, లాభం గాలేయ్యాలా, ఎవరైనా వ్యాపార భూమి అమ్మితే ఎంకట సంగారెడ్డి దాకా పోవాల్సి వచ్చు, ఇప్పుడు ఆందోళన దాకా ఆందోళన ఉండే అప్పుడు రిజిస్ట్రేషన్ ఆందోళన పోవాల్సి వచ్చు, జోగిపేట ఇవాళ ఏ ఊరిది ఆ ఊరిలో అవుతుంది కానీ మండలంలో కంగిటోళ్ళు కంగిటి ఎంఆర్ఓ ఆఫీస్ పోతే గంట సేపట రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఆయనే పాస్బుక్ వస్తుంది, ఆయనే రిజిస్ట్రేషన్ కాగితం వస్తుంది, చక్కగా ఇంటికి పోతున్నాం, వెనకట పాస్బుక్ ఒక పైరది, టైటిల్ డీడ్కి ఒక పైరది ఉండపోనా, ఎన్ని పైసలు ఖర్చు అవుతుండే, ఇక లంచాలు లేకుండా ఏ మండలానికి ఆ మండలానికి భూములు అమ్మేటట్టు కొనేటట్టు ఇలా ధరణి తెచ్చిన తర్వాత రైతులకు లంచాల బాధ తప్పింది, ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పింది, పారదర్శకత పెరిగింది, ఇలా ధరణి అనేది ఒక అద్భుతమైనటువంటి పథకం రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది। మేము సర్వే కూడా చేస్తాం రాబోయే రోజు, సర్వే చేసి మంచిగా మీ యొక్క అక్షాంశ రేఖాంశాలతో కూడినటువంటి పాస్బుక్లు ఇస్తాం మీకు, రైతుకు ఇంకా బందోబస్తుగా గెట్టు పంచాయతీ లేకుండా ఒకళ్ళంతకు ఒకళ్ళు రాకుండా మరి పూర్తి భద్రత కల్పించే విధంగా ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేస్తాం। సో మిత్రులారా ఇట్లా ఒకటి 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 నిజంగా చెప్పాలంటే మన రెండు నియోజకవర్గాల్లో ఉన్న శని వదిలిందని అనిపిస్తుంది నాకైతే, ఇంతకుముందు రెండు నియోజకవర్గాలు ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేవు, ఇంకా నారాయణగఢ అయితే నేను చదువుకున్న నల్లబాబులో ఇంకా నారాయణగఢ అయితే చూస్తుంటే కదా ఇంకా చాలా వెనకబడి ఉండే, మన భూపాలన్న వచ్చిన తర్వాత అద్భుతంగా తను అభివృద్ధి చేస్తున్నాడు, ఒకప్పుడు నీళ్లు తాగడానికి కొన్ని కిలోమీటర్ నడుచుకుంటూ పోతుంది గిరిజన తాండాల వాళ్ళు వాళ్ళు నా పేపర్లు చూస్తుంటే, అసలు తాగడానికి నీళ్ళు లేని పరిస్థితిలో మన పక్కన నది ఉన్నా కూడా తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి మనకు ఉండేది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇంటింటికి నల్ల పెట్టుకుని మనం నీళ్లు తాగుకుంటూ మన ప్రభుత్వం మనందరినీ కూడా అట్లా చూసుకుంటుంది, ఇప్పుడు కూడా వ్యవసాయ రంగం మీద మనందరం కూడా వాన పడితేనే పంట పడతారు, వాన పడితేనే మన పంట పెట్టాలి, మొగులు అయితేనే ఎవరన్నా దుర్లుకు పోయేటోళ్ళు లేకపోతే ఎవరు కూడా పంట పెట్టే పరిస్థితి లేదు, ఇప్పుడు భవిష్యత్తులో మన పరిస్థితి అట్లా ఉండదు, మనకు బ్రహ్మాండంగా ఊరూరికి నీళ్ళు వస్తాయి, ప్రతి ఎకరాకు నీళ్ళు వస్తాయి, ప్రతి ఎకరా నీళ్లు మన ఇష్టమైన పంటలు మనం పండించుకోవచ్చు, మంచి వాణిజ్య పంటలు పండించుకోవచ్చు, రైతులు బ్రహ్మాండమైన జీవితాలని ఈ పంటల ద్వారా ఈ కాలువల ద్వారా మారుతాయని చెప్పి నేను కోరుకుంటూ మనందరి కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి అట్లాగే మన శ్రేయస్ కోసం పనిచేస్తున్న హరీష్ రావు గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున నేను ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను। ఇంకా ఏదేదైతే ఈ రోజు సర్వే మొదలవుతుంది, ఈ సర్వే వల్ల
ఇంకా ఏదైతే ఆయకట్టుకు నీళ్లు అందే పరిస్థితి లేదో వాళ్ళందరికీ కూడా అందే విధంగా ప్రభుత్వం కృషి చేయడానికి ఈ సర్వే ఉపపడుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ మా నియోజకవర్గానికి అయితే 185,000 ఎకరాలకు నీళ్లు అందుతుంటే నిజంగా నాకు జీవితానికి జన్మ ధన్యమైపోయిందని నేను అనుకుంటున్నాను. ఇంత పెద్ద ఎత్తున ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే ఒకటి ఉండాలి, ఏం చెప్తే ఏం చేసినాం న్యాయం అంటే నేను చెప్పుకోవచ్చు. కేసీఆర్ సార్ బొమ్మ పెట్టుకుని కేసీఆర్ సార్ అరిసిన బొమ్మ పెట్టుకుని మా నియోజకవర్గానికి మేము అద్భుతంగా ప్రతి రైతు కూడా నీళ్లు ఇచ్చే కార్యాచరణని కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టిందని చెప్పి గర్వంగా నేను చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరికిందని చెప్పి నేను తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మీరందరూ చూస్తున్నారు కేసీఆర్ గారు హరీశ్రావు గారు మన శ్రేయస్సు కోసం మన సంక్షేమం కోసం ఎట్లా కృషి చేస్తున్నారో మీరందరూ చూస్తూనే ఉన్నారు. మీ అందరూ కూడా